చదివించే స్తోమత లేక పిల్లల్ని కూలికి పంపడం చూసా అందుకే అమ్మఒడి ప్రారంభించానన్న సీఎం జగన్ అమ్మఒడి లబ్ధిదారులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ వచ్చే ఏడాది నుంచి డబ్బులకు బదులుగా ల్యాప్టాప్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 25% కంటే తక్కువ వస్తే పార్టీ మూసుకుంటావా చంద్రబాబుకు మంత్రి అనిల్ సవాల్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వైసీపీ నేతలను తరిమి కొట్టాలి అప్పులు చేసి అమ్మఒడి ఇస్తున్నారన్న సోము వీర్రాజు ఎన్నికలంటే భయం లేనప్పుడు వెనకడుగెందుకు ప్రభుత్వానికి బుచ్చయ్య చౌదరి ప్రశ్న మీ పిల్లలకు మాత్రమే విదేశీ విద్య బడుగు బలహీన వర్గాలకు అవసరం లేదా అని ప్రశ్నించిన లోకేష్ ఏపీ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ పై క్రమశిక్షణ చర్యలు వద్దన్న సెలవులపై వెళ్ళిన జేడి జీవి సాయి ప్రసాద్ మేం యాత్ర చేస్తే రాజకీయం కనబడుతుందా గతంలో మీరు చేసింది ఏంటని జగన్ను ప్రశ్నించిన విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్రంలో వినాశనమే ధ్యేయంగా పరిపాలన సాగుతోంది రాక్షస మూక నాయకుడు సీఎం జగన్ అన్న కళా వెంకట్రావు డబ్బా కొట్టుకోవడంలో వైసీపీకి గోల్డ్ మెడల్ అమ్మఒడికి 15,000 ఇచ్చి నాన్న బుడ్డికి 54,000 లాక్కుంటున్నారన్న తులసి రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత బీఫామ్ అందజేసిన సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టు కీలక నిర్ణయం సీబీఐ కేసుతో సంబంధం లేకుండా ఈడీ విచారణ జరుపుకోవచ్చు అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరణ 3 రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు తెలంగాణ ప్రభుత్వంపై వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చింది అఖిల ప్రియ కేసుపై జేసీ పవన్ స్పందన మంత్రులు కలెక్టర్లతో కేసీఆర్ భేటీ రెవెన్యూ వాక్సిన్ పంపిణీపై చర్చ ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో తెరుచుకోనున్న స్కూళ్లు 9వ తరగతి నుంచి మాత్రమేనన్న సర్కార్ కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి మాయం కాకూడదు ప్రజా సమస్యలకు సమయం కేటాయించాలన్న విజయశాంతి మేము టూత్ బ్రష్ కాళ్ళమైతే మీరు బూటు పాలిష్ కాళ్ళ బండి సంజయ్ పై కడియం శ్రీహరి ఫైర్ సీఎం పదవి కేటీఆర్ కు ఇవ్వరు కేసీఆర్ ఏ ఉంటారన్న బండి సంజయ్ హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు పట్టణ వాసులు టోల్ గేట్ల వద్ద భారీ క్యూలు బోసిపోతున్న భాగ్యనగరం జర్నలిస్ట్ కురుమృతుడు తూర్లపాటి కుటుంబరావు మృతి సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జగన్ బాబు సాగు చట్టాలను నిలిపేస్తారా లేదా కేంద్రంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం హర్యానా సీఎం కు రైతుల సెగ చర్చల కోసం వచ్చిన కట్టర్ హెలికాప్టర్ను ల్యాండ్ కానివ్వమన్న అన్నదాతలు అభిమానులు ఇబ్బంది పెట్టొద్దు రాజకీయాల్లోకి రాలేనంటూ రజనీకాంత్ లేఖ మాజీ జస్టిస్ ఈశ్వరయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురు జడ్జి రామకృష్ణతో జరిపిన సంభాషణ కేసులో స్టేకు నిరాకరణ మరోసారి దయాగుణాన్ని చాటిన ఇండియా క్షేమంగా చైనాకు అప్పగింత అభిశంస ప్రక్రియ ప్రారంభించిన డెమోక్రట్లు ట్రంప్ వ్యవస్థకు ముప్పుగా మారారన్న స్పీకర్ పెలోసి
ఆసిస్ తో మూడో టెస్ట్ డ్రా విహారీ అశ్విన్ కాపాడారు తన బుద్ధిని బయటపెట్టుకున్న ఆసిస్ క్రికెటర్ స్మిత్ పంత్ గార్డును తుడిచి కెమెరాకు దొరికిపోయిన ప్లేయర్ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు 487 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।